अस्सलाम वालेकुम। मेरा सवाल यह है, हज़रत आप बयान में बोले फर्स्ट में, हमारे हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आखिरी नबी है, हमारे लिए उम्मत के लिए अल्लाह के नज़दीक सिफारिश कर दी गई। ये थोड़ा मिसअंडरस्टैंडिंग है थोड़े दिन हमें, ये थोड़ा एक्सप्लेन करो थोड़ा। प्रश्न अर्थमी नबी सल्लल्लाहु अलैहि वसल्लम गारु షిఫార చేస్తున్నారు కదా, ఆ షిఫార్సు గురించి ప్రజల్లో కొన్ని అపోహలు అపార్థాలు ఉన్నాయి, దాని గురించి వివరించండి. అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటున్నాడు, మన్జల్లజీ యష్ఫహు ఇందహు ఇల్లా బిఇజ్నీ, ఆ దినమున ఆయన దగ్గర ఎలాంటి షిఫారసు అంగీకరించబడదు అన్నాడు. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫా లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహు రహ్మాన్ వకల సవాబా. ఆ రోజున దైవదూతలు ఆత్మలు సర్వ మానవులు బారులు తీరి ఉంటారు, ఎవరు మాట్లాడలేరు, ఆయన అనుమతి ఇచ్చిన వాడు తప్ప. సహీ బుఖారీ సహీ ముస్లిం తఫీ కొనాలి. ప్రవక్తలు అడుగుతాడు, ప్రవక్తలారా మిమ్మల్ని ప్రజల వద్దకు పంపించారు కదా, మీకు ఏమని సమాధానం లభించింది? అల్లా నీవే సర్వజ్ఞానం ఎరిగినటువంటి వాడివి, మాకేం తెలియదు అల్లా, టోటల్ సరం. మానవులందరూ ఆ రోజు ఆ భయంకరమైనటువంటి తీర్పు దిన సన్నివేశం, ఒకవైపు మహాభయంకరమైనటువంటి ఆగ్రహంతో ఉడుకుతున్నటువంటి నరకం, మరోవైపు స్వర్గం, చేసిన పాపాలు ఈ దుష్కార్యాలు అన్ని కనబడుతూ ఉంటాయి. ఆ రోజు మానవులందరూ, ఈరోజు మన గురించి సిఫారసు చేసేవాళ్ళు ఎవరు, ఈరోజు మన గురించి సిఫారసు చేసేవాళ్ళు ఎవరు అని చెప్పేసి అందరూ అందరూ వెతుకుతూ ఉంటారు. అప్పుడు అందరూ ఒక మాట మీద వస్తారు, అల్లాహ్ సుబ్హానాహు వతాలా తన దాసుడు ఆదమ్ అలైహి ఇస్లాం వారిని చేతులతో తయారు చేశాడు కదా, ఆయన దగ్గరికి వెళదాము, ఆయన మన గురించి సిఫారసు చేస్తాడు, మన తండ్రి కదా. అందరూ వెళతారు. ఆదమ్ అలైహి ఇస్లాం అని అంటారు, కుమారులారా, ఈరోజు నాకు సిఫారసు చేసేటువంటి అదృష్టం లేదు, ఎందుకంటే నేను అల్లా చెప్పిన మాటను ధిక్కరించానయ్యా, తినవద్దన్న పండు తిన్నాను. నా మీరు నూహ్ అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళండి. ప్రజలందరూ నూహ్ అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్తారు. నూహ్ అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గురించి సిఫారసు చేయి, ఈరోజు నా దగ్గర సిఫారసు చేసేటువంటిది లేదు, ఎందుకంటే నా కుమారుడి విషయంలో నేను తొందరపడి అడిగాను. కుమారుని అడుగుతాడు, అల్లా నా కొడుకు నా కుమారుడే కదా, పడవలో ఎందుకు ఎక్కలేదు, వాడు ఎందుకు చచ్చిపోయాడు అని చెప్పి తట్టుకోలేక అడిగేస్తాడు. అల్లాహ్ సుబ్హానాహు వతాలా అంటాడు, కలయను ఇన్నహో, నిశ్చయంగా అతడు అమలున్ గైరు సాలిహ్, అతడు చేసింది మంచి పని కాదు, అతడు నీ కుటుంబకుడు కాదు అన్నాడు అల్లా. తర్వాత నూహ్ అలైహి ఇస్లాం అంటారు, లేదు మీరు ఇబ్రహీం అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళండి. ఇబ్రహీం అలైహి ఇస్లాం అంటారు, లేదు ఎందుకంటే ఈరోజు నా తండ్రి గురించి నేను చేసేది ఉంది, నా తండ్రి గురించి దువా చేశాను, మీరు మూసా అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళండి. మూసా అలైహి ఇస్లాం వారి దగ్గరికి వస్తారు, మూసా అలైహి ఇస్లాం, లేదు నా వల్ల కూడా కాదు, ఎందుకంటే నేను అజ్ఞాన కాలంలో ఒక వ్యక్తిని కొట్టగాను చనిపోయాడు, నేను సిఫారసు చేయలేదు. మీరు ఈసా అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టించబడ్డాడు. మానవులు మనం కాదు, అనాది నుండి ప్రళయం దాకా వచ్చిన మానవులందరూ వెళ్తారు ఆ రోజు తీర్పు దిన రోజున, అందరూ ఈసా అలైహి ఇస్లాం వారి దగ్గరికి వెళ్తారు. ఈసా అలైహి ఇస్లాం వారు అంటారు, ఈరోజు నేను యోగ్యుడిని కాదు, ఎందుకో తెలుసా, నేను జవాబు చెప్పే రోజు లోకంలో నేను దేవుడిని చెప్పకపోయినా ప్రజలందరూ నన్ను దేవుడిని ఆరాధించారు. ప్రజలు నన్ను దేవుడిని ఆరాధించారు, నేను జవాబు చెప్పేటువంటి రోజు ఈరోజు నేను కూడా సిఫారసు చేయలేను, ఆ మహాసృష్టికర్త ముందు నేను మాట్లాడలేను. మీరు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళండి. అల్లాహు అక్బర్ చెప్పండి. అల్లాహు రావటంలో ఆఖరి ప్రవక్తే, కానీ స్వర్గంలో ప్రవేశించేవాడు ముమ్మసారి అల్లా అలసల్లం ముందు ప్రవక్త. అల్హందల్లా, యూదులకి శనివారం ఇచ్చాడు, తర్వాత వచ్చినటువంటి ఈసా అలైహిస్సలాం వారికి ఆదివారం ఇచ్చాడు, చివరిలో వచ్చిన ముమ్మసారి అల్లా అలసల్లం వారికి ముందు రోజు శుక్రవారాన్ని ఇచ్చాడు. సుబహానల్లా, ఆ రోజున సిఫారసు చేసే భాగ్యం కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అప్పుడు అల్లాహ్ అక్బర్, అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఎప్పుడైతే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళతారో సజ్దాలో పడిపోతారు. సహీ బుఖారీలో వచ్చే ప్రవచనాలు ఏంటంటే, అప్పుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసులో కొన్ని ప్రత్యేకమైనటువంటి మహా ఉన్నతమైనటువంటి వచనాలు కలిమాలు వేస్తారు, దానితో అల్లాహ్ను పొగుడతారు. అప్పుడు ఓ ముహమ్మద్, నీ సిఫారసు అంగీకరించబడుతుంది, నువ్వు ఎవరి గురించి సిఫారసు చేస్తావో వారి గురించి సిఫారసు చేసుకో. కానీ ఆ రోజు సిఫారసు ఎవరికి లభిస్తుంది?
మేమంతా సాయిబీని మా అందరికి చేస్తాడు అనుకుంటున్నారు, చేయలేవు. కౌసర్ దగ్గరే కౌసర్ ఇవ్వరు. కౌసర్ దగ్గరకు వస్తారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కౌసర్ ఒడ్డున అన్ని లోటాలు ఉండి అని చెప్పారు. అన్ని లోటాలు ఎవరు మీరు సాదుల్లా, సాదుల్లా వచ్చాడు ఒక గ్లాసం చేసి సాదుల్లాకి ఇస్తారు, తర్వాత భయ వచ్చాడు ఇచ్చేస్తుంటారు. ఎవరైతే అల్లా తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క చివరి ప్రవక్త అని మనస్ఫూర్తిగా చచ్చిపోయేదాకా షిరిక్ చేయకుండా బిదత్ చేయకుండా చచ్చిపోతాడో అలాంటి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది వస్తారు, వారికి మరలానే గడ్డాలు ఉంటాయి, టోపీలు ఉంటాయి, పొడుగైన డ్రెస్ ఉంటుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూడగానే నిషాని ఎన్ని చూసేసి ఇవ్వతారు, ఓ ప్రవక్త ఇవ్వకండి వారికి, అరే నా ఉమ్మతి కదా, నిషాని మొత్తం ఉన్నాయి కదా. కాదు ప్రవక్త, వీరు మీరు లోకాన్ని వీడిన తర్వాత ధర్మంలో లేనిపోని ఎన్నో కొత్త పద్ధతులు సృష్టించారు, తాత ముత్తాతల దురాచారాలను ఫాలో అయ్యారు, ఖురాన్ గ్రంథాన్ని మీ వచనాలు విన్నప్పుడు లేదు లేదు మా తాత ముత్తాతలు ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాం అనేవాళ్ళు. లాత్రి లాత్రి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. కౌసర్ కూడా లభించదు, అంటే షిరిక్ బిదా చేసిన వారికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిఫార్సు లభించదు. ఎవరికి అంటే ఎవరైతే షిరిక్ బిదాదులకు పాల్పడకుండా కొన్ని కొన్ని లోపాలు పొరపాట్లు జరిగి ఉంటాయి కదా, ఆ పాపాలకు పరిహారంగా నరకంలో కాలాల్సిందే, అలాంటి వారి కోసం నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తే వారిని నరకం నుంచి తీసుకొస్తారు. అది సిఫారసు అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్ట చివరి ప్రవక్త. ఇందులో ఏ తాత ముత్తాతల దురాచారాలు కానీ పాతకాలం నాటి పద్ధతులు కానీ చెల్లుబాటు కావు. ఒకళ్ళమో దశ తిమ్మిద ఒకళ్ళ మిదా తిన దొరాలా ఒకళ్ళ దొరాల తినిపిన్నా. ధర్మంలో కొత్త పని దురాచారము, దురాచారము నాశనకరమైంది, నాశనకరమైన పని చేస్తే మనిషి నరకానికి పోతారని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే చెప్పారు. షిర్క్ బిదా చేసే వారికి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభించదు. మేము పేపర్లో రాపించుకుని మానేసుకుంటా అన్నారు అనుకోండి, పేపర్లకి గేపర్లు ఏమి వెనికిరావు, పేపర్లు వెనుకొస్తాయండి, మట్టిలో మట్టి అయిపోతాయి. విశ్వాసము ఆమాల్లామా చూద్దండి, ఏం పర్వాలేదండి మీకు నేను రాసేస్తానంటాడు, చిన్నపాటేం కాదు. ఇందులో ఉండి సదాచరణ చేసిన వాడే రక్షించబడతాడు. తర్వాత